రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది పుట్టిన కులాన్ని తిడతాం అది ప్రతి అడ్డమైన వాడు అదేదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఏటకారం చేస్తూ ఈ కులంలో ఉన్న చాలా గొప్పదనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పారు కూడా ఏదైనా చేయగలుగుతారని చెప్పని ఐకమత్యమే బలం ఉన్న వాళ్ళైనా ఆవేశంతో ఆలోచనతో కాపాడుకోండి అని చెప్పని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను రంగా గారు ఒక కులానికి ఆరాధ్య దేవ అయితే పేదవాడికి ఎల్లప్పటికీ గుండె చప్పుడు కింద ఉన్నారు ఆ గుండె చప్పుడు ఎల్లప్పటికీ ఆగిపోతుంది ప్రజలు మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ఆయనకి తెలిసిందల్లా ఒకటే కష్టంలో వచ్చిన వాడికి అండగా నిలుచోవాలి వచ్చినోడి కులం మతం అనవసరం అండగా నిలుచునారు కాబట్టి ఇవాల ఏ ప్రాంతం అయినా సరే ఇవాల నీరాజనాలు రంగా గారి పేరు చెప్పగా నీరాజనాలు పడుతున్నారు ప్రతి ఒక్కరిది ఏ జిల్లా వెళ్ళినా సరే ఏ రాష్ట్రం వెళ్ళినా సరే ఎల్లప్పటికీ రంగా గారు అని చెప్పని రంగా గారు అని చెప్పని పేరు వినిపిస్తూనే ఉంటుంది మిమ్మల్ని అందరినీ రంగా గారి గురించి నాకంటే కూడా ఇక్కడ తండ్రి కింద నేను చెప్పగలుగుతాను కానీ తండ్రి కంటే కూడా మా అందరికీ ఒక ఆదర్శ నాయకుడు అని చెప్పని కూడా మీ అందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను మా ఆదర్శ నాయకుడిని తప్పకుండా మీరందరూ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు 32 సంవత్సరాలైనా సరే గుండెల్లో పెట్టి చూసుకున్న అందరికి మీ అందరూ కూడా ఇవాళ మీ ఎక్కడ ఈ పార్టీలన్నీ కాసేపు మీరు ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అసలు ఇది మీరు చూసుకోండి అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ కులం వాళ్ళైనా సరే ఏ మతం అయినా సరే ఒక వేదిక మీద ఒక తాటి మీద తీసుకురాగలిగే ఏకైక నాయకుడు మా ఆదర్శ నాయకుడు కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగా గారు చెప్తా ఉన్నాను ఇవాళ మీ ముందు మేమేవి పదవులతో రాలేదది పదవులు 5 సంవత్సరాలకు వచ్చిపోతా ఉంటాయి కానీ ఎల్లప్పటికీ రంగా గారి శిష్యులు అని చెప్పనో లేదంటే రంగా గారి అనుచరులు అని చెప్పని చెప్పనో లేదంటే అన్నిటికన్నా ముఖ్యంగా రంగా గారి అబ్బాయి అని చెప్పని కూడా ఆ 5 సంవత్సరాలు కాదు తరతర పోయేదాకా కూడా ఆ గుర్తింపు మీరందరూ ఇచ్చారు దానికి మీ ఎల్ల మీ అందరికి రుణపడి ఉంటా అని చెప్పని కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆలస్యమైనా సరే ఓపిక అందరూ ఉన్నారు రాష్ట్రం దాటి వచ్చినా సరే అభిమానం మాత్రం గుండెల్లో పెట్టుకున్న రాష్ట్రం విడిపోయినా అభిమానం మాత్రం గుండెల్లో పెట్టుకున్న మీ అందరూ కూడా శిరస్సు నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకి ఇక్కడ విచ్చేసిన రంగా గారి గురించి ఆయన చరిత్ర గురించి ఆయన పోరాట పదవి గురించి చెప్పిన ఇక్కడ పెద్దలకి అది కొనసాగిస్తున్న ఇక్కడ యువత కూడా ప్రతి ఒక్కరు రంగా గారి అభిమానులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జోహార్ బియ్యం రంగా జోహార్ బియ్యం రంగా రాధాకృష్ణ గారు మీ కోసం ఇటు చేసి దిగారు మీకు అందరికీ నమస్కారం చేస్తున్నారు.